అరే ఈ మధ్య శించండురమని ఏంటి పొద్దున ఇంత అవుతున్నాకని ఇంకా నిద్ర లేకపోవట్లేదు వీళ్ళకి పొద్దున లేచి వ్యాయామం చేయండిరా ఒళ్ళు బాగుంటదంటే అసలు లేకపోవట్లేదు వీళ్ళ స్కూల్కి ఇంత లేటుగా వెళ్తే ఇంకా ఏం చేస్తారులే వ్యాయామం అనేది నేనే లేవాల్సి వస్తుంది పొద్దు పొద్దున వీళ్ళు వంట చేయడం కోసం చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి వీళ్ళ కోసం ఎంత మసాలా దోశ ఇడ్లీ వండుతున్నాను వీళ్ళు చూడండి ఎలా దున్నపోతలా నిద్రపోతున్నారు అయినా వీళ్ళని కాదు అనాలి అసలు వీళ్ళ స్కూల్ వాళ్ళు అనాలి వీళ్ళకి భయమే పెట్టట్లేదు అనుకుంటా లేకపోతే స్కూల్కి వెళ్ళాలని రెడీ అవ్వరే ఇతనొకడు ఈ డ్రైవర్ కరెక్ట్ టైంకి రాడు ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సరే ఏం చేద్దాం పదండి మనమే వెళ్ళి వీళ్ళిద్దరిని లేపుదాం రే షించాన్ డురమాన్ అరే షించాన్ డురమాన్ రే ఏంట్రా మీరు పందుకొక్కుల్లో పావుతొక్కు పదైనా కానీ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు రే సెకండ్ పీరియడ్ కూడా స్టార్ట్ అయిపోయింటది పైకి లేకవంట్రా ఇంత పొద్దునైనా ఇంకా నిద్రపోతూనే ఉన్నారేంట్రా మసాలా దోశ ఇడ్లీ చేసేసాను రోజు రోజుకి మీ స్టడీలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పటికే మీ స్కూల్ అటెండెన్స్ 70% కంటే బిలో ఉంది ఈ రోజు కూడా వెళ్ళకపోతే ఇంకంతే కాండిషన్ కట్టుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్స్ కూడా రాయనిందని చెప్పింది మీ ప్రిన్సిపల్ త్వరగా వచ్చేసాడు నేను కారు దగ్గర ఉంటా అరే ఈ మధ్య ఏంట్రా బాబు పిల్లలు అసలు స్కూల్కి వెళ్ళాలంటే ఇంత మారం చేస్తున్నారు మా వయసులో అయితే అమ్మో అమ్మ నడిగరైతే కళ్ళు కొట్టి అమ్మో తలుచుకుంటే చాలా భయంగా ఉంది ఒరే షించాన్ డురమాన్ ఎంతసేపు త్వరగా రండిరా అరే యార్ వెళ్ళి త్వరగా రమ్మని చెప్తే ఇంత లేట్గా వస్తే రే లేట్గా వెళ్ళేందుకు 10 రూపీస్ ఫైన్ కట్టాల్సి వస్తుంది రా రే షించాన్ డురమాన్ ఎక్కడున్నారు త్వరగా రండిరా ఎన్నిసార్లు చెప్పాలి మామయ్య ఇవాళ స్కూల్ లేదన్నా కానీ మమ్మల్ని స్కూల్ దగ్గర తీసుకెళ్తున్నావు రెడ్ డురమాన్ రారా వచ్చి ఎక్కువ సరే సరేలేరా చూద్దాం రా రే డురమాన్ నువ్వేంటి లేట్ గా ఉన్నావు త్వరగా వెక్కాలి అరే ఇప్పటికే స్కూల్ లేట్ అయిపోతుందని చెప్తుంటే అరే అరే పక్కకు జరగండి మాస్టరు మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి రే షించాన్ నిన్న నిన్ను 2 టేబుల్ చదవమని చెప్పాను చదివావా ఇవాళ మీ మిస్ అడుగుతారన్నారు ఏంటి మామయ్య ఈ రోజు అడుగుతున్నారు మీరు అది నేను మీకు ఎప్పుడో 1 వీక్ బ్యాక్ చెప్పాను వారం క్రితం చెప్తే ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి మామయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు 2 టేబుల్ వచ్చా రాదా నీకు వచ్చి మామయ్య వచ్చి చెప్తున్నాగండి నా కోపం తెప్పించుకుని అడిగిన దానికి మాత్రం చెప్పు నీకు 2 టేబుల్ వచ్చా రాదా వస్తే మొత్తం అప్పు చెప్పి అర్థమవుతున్నా అబ్బో పర్లేదురా బాగా చెప్తున్నావే ఏం చెప్తున్నావురా నేను 2 టేబుల్ అడిగితే 25, 26, 27 నెంబర్ చెప్తున్నావేంట్రా ఒరే షించాన్ నువ్వు ఏదో చెప్తున్నావు అనుకుంటే ఇంకేదో చెప్తున్నావేంట్రా వామ్మో వామ్మో షించాన్ నువ్వు 3rd క్లాస్కి వచ్చావురా ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లలాగా 2 టేబుల్ కూడా నేర్చుకోకపోతే ఎలారా షించాన్ అయ్యయ్యో కావాలనే తప్పుగా చెప్పాను మీరు కరెక్ట్ చేస్తారా లేదని కనిపెట్టాను మామయ్య మీకు 2 టేబుల్ వచ్చానుకుంటా మామయ్య మా స్కూల్ వచ్చేసరికి చెప్పాను స్కూల్ దగ్గర ఎవరు కూడా లేరు పిల్లలు ఏ ఆగురా ఇప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది అందరు లోపలికి వెళ్ళిపోయి ఉంటారేమో ఇక్కడ ఎవరో ఒక అన్నయ్య ఉన్నాడు అన్నయ్య అడుగుదాం ఆగు హలో అన్నయ్య అన్నయ్య పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చారంట నిజమేనా ఇదిగోండి వీళ్ళు 3rd క్లాస్ చదువుతున్నారు నిజం చెప్పండి స్కూల్కి సెలవా లేకపోతే వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు అరే బాబు నిజంగానే స్కూల్కి సెలవులు ఇచ్చారు ఇది కాలేజ్ మాకు ఎగ్జామ్ టైం అవుతుంది మళ్ళీ కలుద్దాం వెళ్ళు వెళ్ళు చెప్తారా విన్నారా కదా మామయ్య చూడండి సెలవులని అన్నయ్య కూడా చెప్తున్నాడు పదన మా ఇంటికి వెళ్దాం నేను నమ్మడ్రా షించాన్ అక్కడ ఎవరో ఒక అక్కయ్య వస్తున్నట్టు ఉంది అరే ఏంట్రా అక్కయ్య అలాగుంది చింపు చిట్టేసుకుని సరేలే మనకెందుకు హలో చింపు చిట్టక్కో వెనకాల వస్తున్నారే వాళ్ళిద్దరు పిల్లలు మా పిల్లలే వాళ్ళు 3rd క్లాస్ చదువుతున్నారు ఇక్కడే వాళ్ళు స్కూల్కి సెలవు అని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని స్కూల్కి వెళ్ళట్లేదు నిజంగానే స్కూల్కి హాలిడేస్ ఇచ్చారా ఎవడ్రా నీకు చింపు చిట్ట అవును నిజంగానే స్కూల్కి సెలవు ఇచ్చారు తెలియదేంటి దసరా హాలిడేస్ రా బాబు 25వ తారీఖు వరకు సెలవు ఇచ్చారు సరే సరేరా ఇప్పటికి నమ్ముతున్నాను కానీ నాకు ఎందుకో డౌట్ గా ఉందిరా మీకు స్కూల్ ఉందేమోనని అబ్బా ఏంటి మామయ్య నువ్వు కూడాను ఆ షించాన్ గారు చెప్తుంటే నమ్ము నేను చెప్తుంటాము సరే సరే రండిరా ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక నేను నా వర్క్ కు వెళ్ళాలి ఇప్పటికే టైం అయిపోయింది పని దగ్గరికి వెళ్ళకపోతే ఇక నా యజమానాన్ని తిడతాడు రా త్వరగా వచ్చి బండి ఎక్కండి అమ్మో స్కూల్ లేదని స్కూల్ వరకు తీసుకొస్తే
అమ్మో ఈ పిల్లల చేతలు మాట్లాడిపించుకోవాల్సి వస్తుంది. వద్దు వద్దులేరా, ఈసారి మీరు చెప్పిందే నమ్ముతలే. ఈసారి మీరు స్కూల్ హాలిడేస్ అంటే హాలిడేస్, ప్రెసెంట్ అంటే ప్రెసెంట్. సరే సరే తప్పుతుందారా, అమ్మో స్కూల్ లేదని స్కూల్ తీసుకెళ్తాను ఇన్ని మాట్లాడారు, ఇక పార్కు కి తీసుకువెళ్తే అయితే ఇంకెన్ని మాట్లాడారు, ఏంటో తీసుకెళ్తాను ఆగండి రా. ఎందుకు మామయ్య ఇలా భయపడుతున్నావు? అరే యార్ భలేగా ఉంది జాలీగా. అరే డొరేమాన్ చూసావా, పార్క్ కి తీసుకెళ్ళమంటే నిజంగానే మామయ్య పార్క్ కి తీసుకువెళ్తున్నాడు. ఎంత జాలీగా చూడండి. అరే నువ్వు ఆగురా డోరమాన్, అరే ఇంతకి ఏమైంది? హలో మేడం, మేడం ఎందుకని మీరు ఏడుస్తున్నారు? మేడం మీ బాధ ఏంటి చెప్పగలరా? అరే మీ కార్లో నుంచి మంటలు వస్తున్నాయి, ఏమైంది మేడం? అరే పాపం పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఏడుస్తున్నట్టుగా ఉన్నారు, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. అరే డోరమాన్ వెళ్ళి వాటర్ తీసుకురారా. మేడం ఇంతకి ఏమేమి చెప్పండి. అరే ఇదెంత పెన్నస్టర్కి, ఇదెంత ఈజీ, ఒకసారి కళ్ళు మూసుకోండి. అరే చెప్పాను కదా మేడం ఇటువంటివన్నీ నాకు చాలా ఈజీ అని. వెన్నతో పెట్టిన విద్య అండి, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ పెన్నస్టర్ ది మెకానిక్ స్టార్ అండి. పెన్నస్టార్ నిజంగానే నువ్వు చాలా గ్రేట్. ఈ రోజుల్లో కూడా మనిషికి మనిషికి సహాయం చేయడానికి ఆలోచించే రోజుల్లో ఎవరో తెలియకుండా నువ్వు వచ్చి నాకు సహాయం చేయాలని చూసావు. నేను నీకు ఒక వరం ఇస్తా, ఈ ప్రపంచంలోనే నేనే అత్యధిక మంత్రశక్తులున్న మాంత్రికుడిని కాబట్టి నీకు ఏం కావాలో వరం. చిన్నప్పటి నుంచి నా కోరిక ఉండే సార్ ఏంటంటే, మా అమ్మగారు ఎప్పుడూ చెప్పిండేది, అరే పట్టిందల్లా బంగారం అవ్వాలంటే అదృష్టం ఉండాలని. నేను పట్టిందల్లా బంగారం అవుతుందా చెప్పండి. సరే ముందు ముందుగా ఈ కారు మీద ట్రై చేసి చూస్తాను. ఇప్పుడు ఈ కారు బంగారం అయితే నిజంగా మీరిచ్చిన, అరే ఏంటిది నిజంగానే బంగారం అయిపోయింది. ఇంతకీ ఆ మంత్రం ఏంటో చెప్పండి. ఏం మంత్రం వేశారు చెప్పండి చెప్పండి, నేను కూడా త్వరగా నేర్చుకుని పట్టిందల్లా బంగారం చేసేస్తాను. చెప్పండి ఇంతకీ మీ పేరేంటి? అలాగే పెన్ మాస్టర్, నా పేరు కాశ్మూరా. నేనే ఈ ప్రపంచంలోనే అత్యధిక మంత్రగత్తలు మంత్రశక్తులున్న మాంత్రికుడిని. సరే ఓం భీం లడుం లస్కో బుడుం వస్కో, ఈ మంత్రం చదివి నువ్వు దేన్ని పట్టుకున్నా అది పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ కాశ్మూర శక్తులకి ఒక లోపం కూడా ఉంది, దీన్ని ఎక్కువసార్లు ఉపయోగించినట్లయితే నువ్వు చనిపోతావు. ఈ నియమ నిబంధనలు నువ్వు గుర్తుపెట్టుకొని ఈ శక్తిని చాలా అరుదుగా వాడాలి పెన్ మాస్టర్. అలాగే కాశ్మూర గారు, అలాగే తప్పకుండా. అరే యార్ నేను ఎలా అరుదుగా వాడతానో మీరే చూస్తారు కదా. ఒరే షించన్ డోర్మన్, త్వరగా వచ్చి బండెక్కండ్రా, మనం ఎక్కడికి వెళ్ళి ఈ శక్తులు వాడితే మనం కోటీశ్వరులు అవ్వగలమో అక్కడికే వెళ్దాం, పదండి పదండి. ఏంటి మామయ్య ఇదంతా వింతగా ఉంది? అరే ఇవాళ దసరా కదా అని చెప్పి స్కూల్కి వెళ్దామని నువ్వు నన్ను తీసుకువెళ్తే ఇవాళ స్కూల్కి హాలిడే రావడం ఏంటి? మధ్యలో ఈ కార్ యాక్సిడెంట్ ఏంటి? అతను నువ్వు హెల్ప్ చేయడం ఏంటి? అతను నీకు వరం ఇస్తే ఇలాగా దీన్ని పట్టుకున్న బంగారంలా మారడం ఏంటి మామయ్య? అంత విచిత్రంగా ఉంది, ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు మామయ్య చెప్పు చెప్పు. మిత్రులారా మీరందరూ లైక్ చేసారా? ఫాస్ట్గా లైక్ చేయండి. మా పెన్నమ్మాయికి ఈ శక్తులు రావడం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం చేయబోతున్నాడు ఏంటో మామయ్య ఏం చేయబోతున్నారు చెప్పండి. తర్వాత ఇదేరా బాబు, పెంట తొక్కితే అదృష్టం వచ్చింది అంటారు కదా, మన మామయ్య ఏదో ఒక పెంట గాడిద పెంట తొక్కినట్టుగా ఉన్నాడు రా, అందుకే మనకి వాళ్ళు ఇంత అదృష్టం వచ్చింది కదా మామయ్య. అబ్బబ్బబ్బా ఏంట్రా మాటలు, నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు లేకపోతే ఏంట్రా మాటలు? ఒరే డొరేమాన్ షిన్చాన్ కాసేపు సైలెంట్ గా ఉంటారా? ఏదోరా ఆ వరం ఇచ్చాడు ఆ పెద్ద ఆయన, కాశ్మూరా అంట, మెజీషియన్ అంటున్నాడు, మాంత్రికుడు అంటున్నాడు, నేనే ప్రపంచంలోనూ అత్యధిక శక్తులున్న మాంత్రికుడు అంటున్నాడు. సరే సరే ఇంతకీ అతనివి నిజమైన శక్తిలో కాదో చూడాలంటే మనం వచ్చేసాంరా ఇక్కడికి. అమ్మయ్యా ఇక్కడ సైమన్ బాబాయ్ ఉంటాడే, ఓకేరా ఉన్నాడు ఉన్నాడు. హలో సైమన్ బాబాయ్ చూసావా నా కారు బంగారం కారు, నీ కార్లన్నీ తీసుకురా, నీ కార్లన్నిటి కూడా బంగారం చేస్తాను, దానికి బదులుగా నువ్వు నాకు ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వగలవా? సూపర్ సూపర్, 100 కోట్ల ఒక నిమిషం ఆకు, నిజంగా నువ్వు తీసుకొచ్చింది బంగారం కారా? రే ఇంత బస్ స్టిక్కర్ పెగుతం కూడా రావట్లేదు, నిజంగానే బంగారం కారు తీసుకొచ్చినట్టుగా ఉన్నాడు ఈ పెన్నస్టారు. ఎలాగన్నా సరే, అవును మర్చిపోయాను, మన దగ్గర ది బెస్ట్ డీలర్ ఉన్నాడు కదా, డ్రగ్ డీలర్ రోలెక్స్, ఆ రోలెక్స్ ని ఇక్కడికి పిలిపిస్తా. సరే సరే పెన్నస్టార్, నువ్వు 5 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేయి, రోలెక్స్ ని తీసుకొని ఇక్కడికి వస్తా. అరే రోలెక్స్ ఫోన్ ఎత్తట్లేదు ఏంటి? సరే వాట్సాప్ లో మెసేజ్ చేస్తా, త్వరగా ఇక్కడికి రమ్మని చెప్తా, ఇక్కడ నీ కార్లన్నీ తీసుకొచ్చి పెట్టు,
నీ కార్లన్నింటినీ బంగారం చేసే ఒక వీరాది వీరుడున్నాడు, అతనే పెన్నస్టార్ అని మెసేజ్ పెట్టాను. పెన్నస్టార్, నువ్వేం భయపడమాకు, నీకు 100 కోట్లు కాదు 200 కోట్లు తీసుకొచ్చి మంచి పార్టీని తీసుకొచ్చి పెడతా. సరేనా? సరే పెన్నస్టార్. ఏంటిది బాబాయ్ నువ్వు? అరయ్యారా, తీసుకొచ్చితే బంగారం కారు, మీ కాళ్ళని బంగారం కారు చేస్తానంటే ఇంత లేట్ చేస్తున్నావు? సరే సరే వెయిట్ చేస్తా. ఎవరు అతను? రోలెక్స్ డీలెక్స్ ఏదో అన్నావు? పెన్నస్టార్ ఆగు, తను వచ్చేసాడు. తనే రోలెక్స్. తన కార్లన్నింటిని నువ్వు బంగారం కార్లుగా చేస్తే తను ఖచ్చితంగా నీకు 100 కోట్లు కాదు 200 కోట్లు ఇస్తాడు. అయితే అందులో 50 కోట్లు నాకు ఇవ్వాలి, సరేనా? ఏంటిది బాబాయ్, 50 కోట్ల? సరే సరే కానివ్వు కానివ్వు. ఏం చేద్దాం, పెద్దోళ్ళు. మాట్లాడు మాట్లాడు. సరే సరే బేరం. సరే ఇస్తాలే 50 కోట్లు. ఏడా మాకు, మాకు మాత్రం 100 కోట్లు ఇవ్వాలి, సరేనా? అలాగే అలాగే, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి రోలెక్స్ సార్తో మాట్లాడొస్తా. రోలెక్స్ సార్, రోలెక్స్ సార్, అతనే నేను చెప్పాను కదా మహిమగల ఉన్న ది గ్రేట్ పెన్న స్టార్, మనకి GTFI లోని ఎటువంటి కారు బంగారం కారు చేసేది అతనే. సరే సరేరా పెన్న స్టార్, నేను అతనితో మాట్లాడేశాను, నేను లోపల వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు త్వరగా అతని కార్లన్నింటిని బంగారం కార్లుగా చేసి వచ్చాయి. అలాగే అలాగే బాబాయ్, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇతని కార్లను చూసుకుంటాను. అమ్మయ్యా, మొత్తానికైతే నాకు మంచి బేరం దొరికింది. రే షించాండ్ రమాన్, మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, ఇప్పుడు ఈ మామయ్య చేసి జమ్మత్తి గిమ్మత్తులు భలే ఉంటాయి చూడండి. ఓకే రోలెక్స్ సార్, ఇవేనా మీ కార్? ఎన్నోడి పేరు రోలెక్స్ ఇల్లా పిల్లా. సరే నీ అనక నాకు. అరే ఇతను ఏం మాట్లాడుతున్నా నాకు అసలు అర్థం కావట్లేదు. సరే మనమైతే లడుములెస్కో బుడుంబుస్కో. వావ్, కారు మారిపోయింది. ఒరే షించాండ్ రమాన్ చూసారా, ఇప్పుడు ఈ రెండో కారు కూడా మార్చేస్తాడు మీ మామయ్య చూస్తూ ఉన్నా. అలాగే అలాగే రెడ్ రమాన్, లడుములెస్కో బుడుంబుస్కో. వావ్, బలిగా మారిపోతున్నాయి కదా కార్లు, ఎంత బాగుందో. త్వరగా త్వరగా అన్నిటిని మార్చేస్తా, మీరేం దిగులు చెందకండ్రా. ఈరోజు ఎలాగైనా సరే మీ మామయ్య మీకు 100 కేజీస్ పానీపూరి కొంటాడు, సరేనా? మీకు నచ్చిన ఫ్రెండ్స్కి ఇచ్చుకోండి, నచ్చిన అన్ని రోజులు ఉంచుకోండి. ఓకే లడుములెస్కో బుడుంబుస్కో. అమ్మయ్యా, మొత్తానికి అంబాసిడర్ కారు కూడా మార్చేసాం. అరే ఏంటి కారు? అరే బిల్లా సార్, మీ దగ్గర బుగట్టి చీరన్ కారు కూడా ఉందా? సరే సరే ఈ కారును కూడా మనం మార్చేద్దాం మిత్రులారా. లడుములెస్కో బుడుంబుస్కో. అయ్యి భలేగా మారిపోతుంది. వావ్, అవును కాశ్మారా గారు చెప్పినట్టు మనం ఈ శక్తులను ఎక్కువగా వాడితే నేను చనిపోయే అవకాశం ఉందంట. కానీ నేను కోటేశ్వరుడిగా మారాలంటే ఇది ఒకటే మార్గం. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మా షించాండ్ రమణ కోసం నేను యొక్క పని చేస్తా. లడుములెస్కో బుడుంబుస్కో. అమ్మయ్యా, ఈ కారును కూడా మార్చేశాం. పాపం షించాండ్ రమణ నేను లేకపోతే ఏమవుతారో ఏంటో. రే షించాండ్ రమణ్, మీరేం బాధపడకండిరా. అమ్మయ్యా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఎలాగైనా సరే ఈ కార్లన్నింటినీ బంగారం కార్లుగా మార్చేస్తా, త్వరగా మార్చేస్తా. ఈ కార్లన్నింటినీ మార్చేస్తే ఆ వచ్చిన డబ్బు మన షించాండ్ రమణ పేర్ల మీద మొత్తానికి బ్యాంకులో వేసేద్దాం. అమ్మయ్యా, మనసులో కూడా లడుములెస్కో బుడుంబుస్కో అనుకుంటే చాలు, కారు మారిపోతుంది. నిజంగానే ఆ కాశ్మారా సార్ ఎవరో తెలిసినట్టయితే కామెంట్ చేయండి, తను ఎక్కడ ఉంటాడు. ఓం లడుములెస్కో బుడుంబుస్కో. అమ్మయ్యా, ఈ కారు కూడా మారిపోయింది, ఇంకొక కారే. ఈ కారును కనుక మనం మార్చేస్తే ఇక మనం జాలీగా, మనకి 200 కోట్లు 150 కోట్లు 100 కోట్లు ఎంత ఇస్తే అంత మన షించాండ్ రమణ పేరు మీద బ్యాంకులో వేసేద్దాం. లడుములెస్కో బుడుంబుస్కో. అమ్మయ్యా, నాకేదో అవుతున్నట్టుగా ఉంది. అరే మొత్తానికి ఇన్ని కార్లు మారిస్తే నా లోపల ఉన్న చక్ర అయిపోయి నా శక్తులన్నీ క్షీణించిపోయినట్టుగా ఉంది. ఓకే ఓకే రోలెక్స్ సార్, మీ కార్లన్నింటిని. అరే ఇతను ఏం మాట్లాడుతున్నాడో నాకు బుద్ధిగా అర్థం కావట్లేదు. అరే యార్, ఇది ఏ భాష? ఓహో, నాకు అర్థమయ్యే భాష ఉంటే నేనే ఎక్కడ బేరం మాట్లాడతానని చెప్పేసి ఈ బాబాయి వేరే భాష వాళ్ళని పిలిపించినట్టుగా ఉన్నాడు డీలర్గా. సరే సరే ఒరే షించాన్ డోరమాన్ లోపలికి రండి రా. ఒరే బూడిదిగా మాట్లాడే డోరమాన్, కాస్త పక్క తిరుగుతావా, లోపలికి వెళ్ళాలరా. అసలే మావి 100 కోట్లేదు డీల్ అంటున్నాడో. మావి మావి ఆగని, మేము కూడా వస్తున్నాం. అరే ఓకే ఓకే బాబాయ్, మీరు అన్నట్టుగా నన్ని కార్లు మార్చేశాను, ఇప్పుడు మాకు ఇస్తానన్న 100 కోట్లు ఏవి మీరా 50 కోట్లు ఉంచుకోండి, 100 కోట్లు ఇవ్వండి ఇవ్వండి బాబాయ్. అరే ఏం మాట్లాడరేంటి బాబాయ్, ఏంటి ఆ ఫోటో వెంటనే చూస్తున్నా. సరే గానీ పెన్న స్టార్, నా కోసం నువ్వు బయట ఉన్న 3 కార్లు కూడా బంగారంగా మారిస్తే నీకు ఇస్తానన్న 100 కోట్లు ఇచ్చేస్తా. సరేనా, వెళ్ళు వెళ్ళు, ఆ 3 కార్లు మార్చు. అరే ఆ కాశ్మీర నా ప్రాణాలకే హానికరం అని చెప్పాడు, ఈ శక్తుల్ని ఎక్కువగా వాడినట్లయితే. అరే ఇప్పుడు ఎలాగైనా పర్వాలేదు, మన షించాన్ మన డోరమాన్ కోసం ఖచ్చితంగా నేను ఈ 3 కార్లను కూడా బంగారం కార్లుగా చేసి తీరుతా. లడుములెస్కో బుడుంబుస్కో. అమ్మయ్యా, మొత్తానికి ఈ కారుని బంగారం చేసేసాం, కానీ నాకు ఊపిరి ఆడట్లేదు. ఈ శక్తి వల్ల నాకు లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉన్నట్టుంది. నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టుగా ఉన్నాను. లడుములెస్కో బుడుంబుస్కో. అమ్మయ్యా, ఈ కారును కూడా మనం బంగారంగా మార్చేసాం, ఈ ఒక్క కారే. ఓకే దీన్ని కూడా మార్చేస్తా. లడుములెస్కో బుడుంబుస్కో. అమ్మయ్యా.
ఆఖరిగా ఈ కారు కూడా మార్చేశాను. నా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఓ బాబాయ్ బయటికి రా. అరే సైమన్ అన్నయ్య, ఈ పెన్ను స్టార్ మామూలుడు కాదు, అన్నంత పనే చేశాడు. సరే నేను వెళ్ళి తనకు 100 కోట్లు ఇచ్చేసి వస్తా. అరే పెన్ను స్టార్, నిజంగానే ఇదిగో ఇక్కడే ఉన్నాయి 100 కోట్లు, ఇవి నువ్వే తీసుకువెళ్ళు. సరేనా? జాగ్రత్త పెన్ను స్టార్, 100 కోట్లు నీ ఇంట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా అందరి దొంగల చూపు నీ దగ్గరే ఉంటది. జాగ్రత్తగా ఉండు. అసలే నీకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు షించాన్ డోరమాన్. సరేనా? జాగ్రత్తగా చూసుకో ఈ డబ్బులని. థ్యాంక్ యూ సో మచ్ పెన్ను స్టార్, ఈ రుణం ఈ జన్మలో తీర్చుకో. అరే షించాన్, నువ్వు ఆగుతావా? పెద్దలకి పెద్దలకి 100 ఉంటారా? మధ్యలో చిన్నపిల్లలు మీరు, అసలు జోక్యం చేసుకోవద్దు. ఓకే ఓకే, క్షమించండి బాబాయ్ షించాన్ అలా అన్నందుకు. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్. ఆ డబ్బులన్నీ ఈ షించాన్ డోరమాన్ బ్యాంక్ అకౌంట్ లో వేసేయండి. నాకు 1 రూపాయి కూడా వద్దు, నేను 1 కారు మాత్రం తీసుకెళ్తాను. ఒరే షించాన్ డోరమాన్, రెండ్రా, మనం ఈ 1 కారుని తీసుకువెళ్దాం. నాకు ఈ కారు బాగా నచ్చింది. ఆ 100 కోట్లు మీ ఇద్దరు అకౌంట్లో చెరో 50 కోట్లు వేసుంచుతాను. మీ పై చదువులకు ఉపయోగపడుతుంది. ఎంతైనా రేపు మీరు కాలేజ్ చదువుకోవాలంటే డబ్బులు ఉండాలి కదా. పాపం వీళ్ళకి తెలియదు, నా శక్తులు అయిపోతే, నేను చనిపోతే వీళ్ళిద్దరు ఎలా బతుకుతారో ఏంటో. అందుకే వీళ్ళిద్దరి అకౌంట్లో ఆ డబ్బులు వేసించాను. పాపం మీరు కూడా ఎవరు వీళ్ళిద్దరికి చెప్పకండి, ఈ పెన్నమ్మవే శక్తి అయిపోతే చనిపోతాడని. షించాన్ డోరమాన్, మీకేం కాదురా, జాగ్రత్తగా ఉండండి. ఏంటది మావయ్య, నోట్లో నోట్లో కొనుక్కుంటావు, అయినా వాడి అకౌంట్లోకి ఎందుకు ఇంకొక 50 కోట్లు వేసావు? 100 కోట్లు నా అకౌంట్లోకి వేయచ్చు కదా మావయ్య, మన సరదాగా ఉండేది. నేను చెక్క చాక్లెట్ ఫ్యాక్టరీస్ పెట్టేవాడిని, అందరికి ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చేవాడిని. మా స్కూల్లో కాలేజీలో అన్ని దగ్గర ఊరంతా చాక్లెట్లు పంచేసాను. మావయ్య నాకి కనుక 100 కోట్లు ఇచ్చినట్టయితే నేను ఊర్లో ప్రజలందరికి డోరా కేకులు ఫ్రీగా పంచేవాడిని. తెలుసా, ఒరే షించాన్, ఇంకొకసారి నా జోలికి వచ్చావనుకో.